ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో జిల్లా అంధత్వ నివారణ సంస్థ డాక్టర్ సుమయ్య ఖాన్ ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నవాళి శ్రీరామ్ మూర్తి రిమ్స్ డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నవాళి మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల, అలాగే టీవీ ఎక్కువగా చూడటం వల్ల సమాజంలో అధికంగా పొల్యూషన్ వల్ల కళ్ళు సమస్యలు రావడం జరుగుతుందని తెలియజేశారు. దీన్ని నివారించడానికి కళ్ళద్దాలు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. కళ్ళ సమస్యలు నివారించడానికి మంచి న్యూట్రిషన్ ఆహారం తీసుకోవాలని, అలాగే దీని మీద మంచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకుని రావాలని తెలియజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరి మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కళ్ళు సమస్యలు ఎక్కువగా రావడం జరుగుతుందని, స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో ఫోన్లు టీవీలు ఎక్కువగా చూడటం వలన రకరకాలైన సమస్యలు తలెత్తడం, దాని ప్రభావం పుట్టిన బిడ్డకు కళ్ళు సమస్యలు రావడం జరుగుతుందని తెలియజేశారు. ఏదైనా సరిగా కనిపించకపోయిన ఎడల వెంటనే డాక్టర్ ను సంప్రదించి కంటిలో సమస్యను తెలుసుకుని దానికి తగిన మందులు వాడాలని తెలియజేశారు. ఇక్కడ ఇంత బాగా జరిగింది ఫంక్షన్, ఇదంతా మీ వల్లే జరిగింది సార్. అండ్ ఇవాళ మీకు అందరికీ కూడా నేను చెప్పదలుచుంది అంటే, లవ్ యువర్ ఐస్, అంటే మీ కళ్ళ మీద మీ ప్రేమ చూపించండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా, సో ఇక ముందు మీరు మన నెగ్లిజెన్స్ వల్ల కళ్ళు పోగొట్టుకోకూడదు. సైలెంట్ బ్లైండ్నెస్లో వచ్చే గ్లకోమాల నుంచి కానీ, ఈ రెటినోపతీస్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ వచ్చే వాటి నుంచి కానీ మీ కళ్ళని పూర్తిగా సంరక్షించుకోవాలని మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ప్రజల్లో. సో మా స్టాఫ్ కానీ మీ దగ్గరికి ఎవరైనా కళ్ళకు సంబంధించిన వర్క్ చేసే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మీ కళ్ళని కాపాడుకోండి, మీ కళ్ళను మీరు ప్రేమించండి. సో ఇయర్ థీమ్ లవ్ యువర్ ఐస్, దాన్ని మేము ఈరోజు దీపాలు వెలిగించి మన ప్రపంచంలో ఉన్న అంధత్వాన్ని తొలగించి అందరి కళ్ళల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో మేము ఆ థీమ్ని దీపాల రూపంలో పెట్టాము. సో ఇవాళ చాలా సంతోషంగా జరిగిన కార్యక్రమానికి మీ అందరూ కూడా మాతో షేర్ చేస్తారు. ఈరోజు ప్రపంచ దృష్టి దినోత్సవ సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 30 వరకు జరపడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేశారు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యాన డాక్టర్ సుమయ్య ఖాన్ గారు మేనేజర్గా ఉన్నారు ఇందుకు. సో ఈరోజు ముగింపు కార్యక్రమం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం థీమ్ ఏమంటే లవ్ యువర్ ఐస్, సో దిస్ ఇస్ థీమ్. సో మన కళ్ళను మనం కాపాడుకోవాలి, మన కళ్ళను మనం రక్షించుకోవాలి. మరి ఎంతోమంది దృష్టిలోపం ఉన్న వాళ్ళు మరి ఐ డొనేషన్ వల్ల వాళ్ళ అందరితో నివారించేదానికి వీలవుతుంది. మన జిల్లాలో అందరితో నివారణ సంస్థ చాలా ఉధృతంగా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమాలు కూడా మనం పాల్పంచుకుంటూ చాలా క్యాటరాక్ట్ సర్జరీస్ అన్నీ చేయడం జరుగుతుంది మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో. సో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, సో మనం ఎవరైనా అందత్వంలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తున్నామంటే మనకు ఐ డొనేషన్ అనేది చేయడం వల్ల వాళ్ళకు మరి చూపు వచ్చేదానికి మనం సహాయం పడగలము. అందరూ కూడా ఇది గమనించి ఐ డొనేషన్ చేయవలసింది కోరుకుంటూ ఈ అందత్వ నివారణ